महेंद्र सिंग धोनी कूल कनिपिस्ताडु कानी अतनी प्रति अड़ु संचलनमे प्रति निर्णय सेंसेशने भारत क्रिकेट कु दूकुडु नेर्पिन एमएस लीडर पोजिशन नुंची तप्पुकुन्नाडु कैप्टेंसी कोसम चेस चेस्तुन्न विराट कोह्ली की स्पेस इच्चेशाडु निजमे एदो ओक रोजु जरगाल्सिंददे कानी अनूह्यंगाने इप्पुडे एंदुकु असलें जरिगिंदनी इदे इप्पुडु क्रिकेट वर्ल्ड नि कुदिपेस्तुन्न प्रश्न इंतकी धोनी सडन डिसिजन की कारणमेंटी एमएस धोनी निर्णय पै वीसिक स्पॉटलाइट టీమిండియా హిస్టరీలో సక్సెస్ఫుల్ కెప్టెన్ నాలుగు మేజర్ టైటిల్లు సాధించి పెట్టిన వన్ అండ్ ఓన్లీ టీమ్ లీడర్ క్రీడాభిమాని నుంచి ముషరఫ్ దాకా గ్లోబ్ మొత్తాన్ని తన ఆటతో మెస్మరైజ్ చేసిన క్రికెటర్ ధోని గురించి చెప్పడానికి ఉపమానాలెన్నో అలాంటి సక్సెస్ఫుల్ కెప్టెన్ సడన్గా కాడి దించేశాడు బీసీసీఐ పొమ్మన్ లేదు టీంలో స్థానానికి ఢోకా లేదు వరల్డ్ కప్ దాకా ఆడిస్తారన్న గ్యారంటీ కూడా ఉంది అయినా ఊహించని ట్విస్ట్ ఎందుకు ఇచ్చినట్లు ఇండియన్ క్రికెట్ లో భారీ కుదుపు భారత క్రికెట్ కు మూల స్తంభం లాంటి సచిన్ గంగూలీ ద్రవిడ్ లక్ష్మణ్ లాంటి లెజెండ్స్ తో పాటు కుంబ్లే సెహ్వాగ్ జహీర్ లాంటి దిగ్గజాలు రిటైర్ అయినప్పుడు క్రీడా లోకం ఇంతలా షేక్ అవ్వలేదు ధోని అంతలా క్రీడా ప్రపంచానికి షాక్ ఇచ్చాడు ఎవరైనా కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలు కొత్త ఆశయాలు నిర్దేశించుకుంటారు కానీ ధోని మాత్రం ఎవరు ఊహించని విధంగా కొత్త రోల్ లోకి మారిపోయాడు కోహ్లీ కెప్టెన్సీలో ఆడేందుకు రెడీ అయిపోయాడు కీపర్ గా తన స్థానం పదిలం మిడిల్ ఆర్డర్ లో ఓ ప్లేస్ గ్యారెంటీ కానీ కెప్టెన్సీ నుంచి దిగిపోవడమే సంచలనం ధోని కెప్టెన్సీ ఎట్లయితే ఆయన ఎందుకు ఇప్పటివరకు ఇన్ని మ్యాచెస్ విన్ చేయించిండు ఎందుకంటే ఆయన ఇప్పటికి ఇండియా వరల్డ్ కప్ వినిపించిండు 2020 గెలిపించిండు ఆయన ధోని కెప్టెన్సీ కంపల్సరీ ఉండాల్సిందే ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇంకా రిటైర్మెంట్ చాలా టైం ఉన్నది ఆయనకి ధోని కెప్టెన్సీ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త ఇంకా చాలా సీనియారిటీ వేరు కనుక ఇంకా చాలా టైం ఉన్నది వాళ్ళకి ధోని మాత్రం కంపల్సరీ కెప్టెన్సీ ఉండాలి రెసిగ్నేషన్ ఏదైతే ఇచ్చినో దాన్ని వాపస్ తీసుకోవాల్సిందే మేము కోరుతున్నాం बहुत बड़ा जो है ना ये चीज एक नेगेटिव पॉइंट है इंडियंस को ये पता चलना चाहिए बीसीसीआई वो लोग भी सीनियर्स हैं दे आर वेल एक्सपीरियंस मेनी विक्ट्रीज धोनी हैज गिवन टू इंडिया एंड ही हैज केप्ट द इंडियन क्रिकेट इन द इंटरनेशनल लेवल आल्सो उसका धोनी गिविंग रेजिग्नेशन इज वेरी बैड टू इंडियन टीम इसके लिए जो है ना सारे लोग जो है प्रोटेस्ट करना अगेन वी वांट धोनी बैक एंड इन कमिंग डेज आल्सो इंडिया विल सी ऑल द विक्ट्रीज एंड होप सो द कमिंग वर्ल्ड कप आल्सो ही कैन ब्रिंग धोनी कैन ब्रिंग బుధవారం రాత్రి తన నిర్ణయాన్ని బీసీసీఐ తో పంచుకోవడం బీసీసీఐ తన ట్విట్టర్ పేజీలో ధోని నిర్ణయాన్ని ట్వీట్ చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి దాంతో స్టన్ అయింది కంట్రీ టీమిండియా క్రికెట్ హిస్టరీలో ఓ మహానాయకుడి శకం ముగిసింది ఫీల్డ్లో కూలుగా కనిపిస్తూనే ప్రత్యర్థులకు షాక్ ఇచ్చే వ్యూహాలతో ఆశ్చర్యపరిచే ధోని తన నిర్ణయంతో అంచనాలకు అందకుండా వ్యవహరించాడు మహేంద్ర సింగ్ ధోని అప్నే దేశ్ కే లియే బహుత్ అచ్చా కామ్ కరా హై ఉన్హోనే రహతా భీ వరల్డ్ కప్ జీతా హై 2020 జీతా హై క్యాప్టెన్షిప్ మే బడా నామ్ కమాయా హై ఔర్ ఆగే టీమ్ కు బహుత్ ఆగే లేకే గయా హై ఉన్ హై తో యహాన్ పే ఇండియా వహాన్ తక్ పొజిషన్ మే ఆయా హై అభీ జస్ట్ అభీ ధోని క్యాప్టెన్షిప్ ఛోడ్ రహా హై తో సబ్కో దుఖీ కీ బాత్ హై अगर धोनी छोड़ दिया तो उसका फैंस को भी बहुत बड़ा तकलीफ हो रहा है आजकल धोनी को आगे खेलने के लिए मौका मिल रहा है वो बहुत बड़ी बात है और धोनी खेलते रहे ऐसा ही हमेशा और एक्टिव ऐसा ही रहे यही कहना चाहता हूँ मैं धोनी के लिए मैं धोनी का बहुत बड़ा फैन हूँ धोनी इज एक्चुअली ब्रॉट द वर्ल्ड कप टू इंडियन टीम सो ही इज ए सक्सेसफुल इंडियन कैप्टन सो वी फील दैट धोनी शुड बी लीड इंडिया इंडियन क्रिकेट टीम धोनी शुड नॉट रिटायर The international cricket team now he can play more than 5 to 10 years so we expect Dhoni will lead the Indian team in the upcoming world cup captaincy ki goodbye cheppadaniki mundu tana home team jharkhand gujarat ranji semis match chustu gadpadu mahi
టీంని ఎంకరేజ్ చేస్తూ కుర్రాళ్లకు సలహాలిస్తూ గడిపాడు. అంతకుముందు చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్తో సుదీర్ఘంగా చర్చించాడు ధోని. మ్యాచ్ ముగిశాక బాయ్ బాయ్స్ దగ్గర నుంచి అడిగిన ప్రతి ఒక్కరికి సెల్ఫీలిచ్చి ఆటోగ్రాఫ్లిచ్చి జోష్ నింపాడు. హోటల్ రూమ్కి వెళ్లిన వెంటనే తన నిర్ణయాన్ని బీసీసీఐతో పంచుకున్నాడు. కానీ ఈ గ్యాప్లో ఎవరూ ఊహించలేదు జార్ఖండ్ డైనమైట్ డైనమైట్ పేలుస్తాడని. Dhoni's resignation, obviously you feel a little bit sad because it's obviously the end of an era which started quite a few years ago, and the kind of achievement that Team India has achieved under his captaincy, starting from you know, T20 World Cup to the 50 over World Cup to Champions Trophy, so he's been absolutely brilliant. I haven't played under his captaincy, but we've played cricket together. But you know what I will always remember is you know, it's a very, very high pressure position, you know, captain of the Indian cricket team. But the way he's been able to keep his calm and cool under pressure, irrespective of what the situation was, whether India was losing or winning. మొత్తానికి 2007 వరల్డ్ కప్ తర్వాత అనూహ్యంగా కెప్టెన్సీ అందుకున్న ధోని సరిగ్గా 10 ఏళ్ల తర్వాత అంతే అనూహ్యంగా తన లీడర్షిప్ ని వదులుకున్నాడు. మహి నిర్ణయాన్ని స్వాగతించారు మిగతా క్రికెటర్లు. ధోని నిర్ణయాన్ని గౌరవించి అతడు విజయవంతమైన కెప్టెన్సీని వేడుకగా జరుపుకోవాల్సిన టైమని సచిన్ ట్వీట్ చేశాడు. రియల్ కెప్టెన్ కి సరైన నిర్వచనమని ధోనిని కొనియాడారు కృష్ణమాచారి శ్రీకాంత్. వీళ్లే కాదు, విదేశీ క్రికెటర్లు సైతం ధోని అనూహ్య నిర్ణయాన్ని స్వాగతించారు. చిరుతలాంటి పరుగు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వికెట్లని గిరాటేసే నేర్పు, హెలికాప్టర్ షాట్స్, ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాలు, 10 ఏళ్ల కెప్టెన్సీలో 4 మేజర్ టైటిళ్లని గెలిపించిన ఘనత, తన హయాంలో అన్ని ఫార్మాట్లలో నెంబర్ 1గా నిలిపిన ట్రాక్ రికార్డ్, అన్నీ కలిపితే ఎంఎస్ ధోని. క్రికెట్ వరల్డ్లోనే పాంటింగ్ తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ధోని మాత్రమే. అంతలా భారత్ క్రికెట్పై తన ముద్ర వేశాడు మహి. ఎంఎస్ రికార్డులని ఓసారి చూద్దాం. రెండు వేల 2007 కరేబియన్ వరల్డ్ కప్ లో లీగ్ లోనే ఇంటి ముఖం పట్టింది టీమిండియా. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఇండియా అవమానకర రీతిలో దేశానికి తిరిగొచ్చింది. నాటి టీంలో మెంబర్ ఎంఎస్ ధోని ఆడిన 3 ఇన్నింగ్స్ లో 2 డకౌట్లు, బెర్ముడాతో మాత్రం పర్వాలేదనిపించాడు. అలాంటి ప్లేయర్ కి అదృష్టం తలుపు తట్టింది. అనూహ్యంగా కెప్టెన్సీ క్రౌన్ వచ్చి ఒళ్ళో వాలింది. పీడకల లాంటి వరల్డ్ కప్ ఓటమి నుంచి తేరుకుని సీనియర్లంతా కెప్టెన్సీకి నో చెప్తే మరో ఆప్షన్ లేక టీం పగ్గాలు ధోనికి అప్పగించింది బీసీసీఐ. రెండు వేల 2005లో వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన ధోని వస్తూనే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. హెలికాప్టర్ షాట్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటం ఎలాగో చూపించాడు. సచిన్, సెహ్వాగ్, గంగూలీ లాంటి హార్డ్ హిట్టర్స్ మధ్య ఓ వెలుగు వెలిగాడు. దానికి తోడు వికెట్ కీపింగ్ లో అద్భుతాలు చేశాడు. అంతే, అతని ట్రాక్ రికార్డ్ ని చూసిన సెలెక్టర్స్ 2007లో ఇనాగరల్ T20 వరల్డ్ కప్ కు కెప్టెన్ గా నియమించారు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టాడు ధోని. సౌత్ ఆఫ్రికాలో జరిగిన పొట్టి వరల్డ్ కప్ లో యంగ్స్టర్స్ తో ధోని చేసిన అద్భుతం ఎవరూ మర్చిపోలేరు. T20 వరల్డ్ కప్ విక్టరీతో అదే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్తో ఫుల్ టైం కెప్టెన్ గా మారిపోయాడు మహి. ఇక అక్కడి నుంచి మొదలైన ధోని జైత్రయాత్ర అప్రతిహాసంగా సాగింది. మహి టైంలో టీమిండియా ఎవరెస్ట్ ఎత్తుకు ఎదిగింది. నిజానికి సచిన్, ద్రవిడ్, గంగూలీ, కుంబ్లే లాంటి దిగ్గజాలున్న టీంని ఓ యంగ్స్టర్ లీడ్ చేయాల్సి రావడమే అనూహ్యం. అలాంటిది సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా అందర్నీ కలుపుకుని వెళ్లాడు ధోని. దాంతో విజయాలు వాటంతటవే వచ్చాయి. కెప్టెన్ గా ధోనితో పాటు టీమిండియా ఫేట్ కూడా ఈ 10 ఏళ్లలో అనూహ్యంగా మారింది. ఇక
ఇక 28 ఏళ్ల వరల్డ్ కప్ కల 2011లో తీరింది ధోని నాయకత్వంలోనే. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది భారత్. 10 ఏళ్ల కెరియర్ లో 4 మేజర్ టైటిళ్లను గెలిపించిన క్రెడిట్ ధోనికి దక్కింది. అంతేకాదు టెస్టుల్లో 1 ర్యాంక్ ధోని టైంలోనే సాధించింది టీమిండియా. ముప్పై ఐదేళ్ల ధోని 283 వన్డేల్లో 50.89 సగటుతో 9,110 పరుగులు చేశాడు. 73 టీ20లో 35.87 సగటుతో 1,112 పరుగులు చేశాడు. టీ20లో అత్యధిక విజయాలు సొంతం చేసుకున్న కెప్టెన్గా రికీ పాంటింగ్ తర్వాత అత్యధిక వన్డేల్లో విజయాలు సాధించిన కెప్టెన్గా రికార్డు సృష్టించాడు ఎంఎస్. అంతేనా, వరల్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ వికెట్ కీపర్ గిల్ క్రిస్ రికార్డుని బద్దలు కొట్టాడు. హైయెస్ట్ స్టంపింగ్స్ చేసింది ధోనీనే. ఓటమి అంచుల్లో సైతం మ్యాచ్ గెలుపుబాట పట్టించిన సందర్భాలెన్నో. మహీ కెప్టెన్సీ ఓ మాయలా కనిపించింది క్రికెట్ లవర్స్ కి. నిజానికి ధోని అంటే ధనాధన్ ఇన్నింగ్స్ అన్నట్టుండేది. కానీ కెప్టెన్ గా మారాక, ఫినిషర్ అవతారం ఎత్తాక ధోని ధనాధన్ ఇన్నింగ్స్ మాయమైంది. అతని బ్యాటింగ్ లో నిలకడ వచ్చింది. ఇక వికెట్ల వెనుక అడ్వెంచర్స్ చేస్తూ, కెప్టెన్సీతో మాయ చేస్తూ వచ్చిన ధోని ఐపీఎల్లోనూ తన మార్క్ చూపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ని లీగ్లోనే సక్సెస్ఫుల్ టీమ్గా మలిచిన ఘనత ధోనీదే. అందుకే ధోని ఆడితే విజిల్ పోడ్ అంటుంది క్రికెట్ వరల్డ్. సిఎస్కేపై బ్యాన్ విధించాక పూణే జైన్స్ కు మారాడు ధోని. టీంతో పాటు తన ఫేట్ కూడా మారింది. లాస్ట్ ఐపీఎల్లో దారుణంగా ఫెయిల్ అయింది ధోని కెప్టెన్సీలోని పూణే సూపర్ జైన్స్. కోహ్లీ చేస్ చేస్తున్నాడు, యంగ్స్టర్స్ ఎర్త్ పెట్టేస్తున్నారు. ఆడితే తప్ప టీంలో ప్లేస్ దక్కదన్న హింట్ ఇస్తోంది సెలక్షన్ కమిటీ. అన్నింటికీ మించి వయసు మీద పడుతోంది, వ్యూహాల్లోనూ పదును తగ్గింది. అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడంటున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్. కెప్టెన్సీ నుంచి ధోని విరాట్కు స్పేస్ ఇచ్చేశాడు సరే, ధోని రిటైర్ అయితే అతని ప్లేస్ని రీప్లేస్ చేసే వారసుడెవరు? దిగ్గజాలైన ఏదో ఒకరోజు ఆటకు వీడుకోలు చెప్పాల్సిందే. ఎన్ని విజయాలు సాధించినా అందించినా సరే ఆటలో కొత్త రక్తానికి చోటివ్వాల్సిందే. 2011 వరల్డ్ కప్ తర్వాత గత 5 ఏళ్లలో టీమిండియా తీరులో ఎన్నో మార్పులొచ్చాయి. ఆడేవాళ్లకే చోటు, దిగ్గజాలైతే ఏంటి? సెలక్షన్ కమిటీకి ఈ సూత్రం నేర్పిందెవరో తెలుసా? ధోనీనే. తిరుగులేని విజయాలతో అటు బోర్డులో ఇటు టీంలో ఎంఎస్ కు ఎదురు లేకుండా పోయింది. ఓ దశలో తనకు కావలసిన ప్లేయర్స్ తోనే టీంని ఫిల్ చేశాడన్న టాక్ నడిచింది. వాళ్ల కోసం సచిన్, సెహ్వాగ్, జహీర్, యువి లాంటి వాళ్లు కనీసం వీడ్కోలు మ్యాచ్ ఆడకుండా రిటైర్మెంట్ ప్రకటించేలా చేశాడన్న అపవాదు ధోనీపై ఉంది. టీంకి విజయాలను అందించడమే కాదు, గంగులీ తర్వాత టీంకు ప్రొఫెషనలిజాన్ని, దూకుడును నేర్పింది ధోనీనే. దాన్ని కాదనేవాళ్ళెవరూ లేరు. అలాగని కాలం అక్కడే ఆగిపోదు కదా. కోహ్లీ రూపంలో ధోనీకి చెక్మేట్ ఎదురుపడ్డాడు. పైగా ధోనీ కన్నా దూకుడుగా అతనికన్నా ప్రొఫెషనలిజంతో దూసుకుపోతున్నాడు కోహ్లీ. ధోనీ టైంలో ఓడితే కుర్రాళ్ళు నేర్చుకునే దశలో ఉన్నారని వెనకేసుకొచ్చే సిస్టమ్ ఉండేది. కానీ కోహ్లీ వచ్చాక అది మారిపోయింది. నేర్చుకునేదేదో నెట్స్లో నేర్చుకోండి, ఫీల్డ్లో మాత్రం 100% టాలెంట్ చూపించాల్సిందేనని క్లియర్ డైరెక్షన్ ఇచ్చాడు విరాట్. కోహ్లీలోని ఆ దూకుడే బోర్డుకు నచ్చింది. అప్పట్నుంచే ధోనీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అందుకే ఈ అనూహ్య నిష్క్రమణ అని విశ్లేషిస్తున్నారు మాజీలు. ఇందులో అనూహ్యంగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు ధోని. అప్పట్లో అదో సంచలనం. కోహ్లీ, శిఖర్ ధవన్, రోహిత్ లాంటి యంగ్స్టర్స్ తో టీం ఉరకలెత్తుతూ ఉంటే వాళ్లను నడిపించడం ధోని వల్ల కాకపోవడంతోనే
అనూహ్యంగా టెస్ట్ ఫార్మెట్ నుంచి తప్పుకున్నాడు. ఉన్న పళంగా కోహ్లీని కెప్టెన్సీలో నియమించాల్సి వచ్చింది బీసీసీఐ. అయితే అప్పటికే పార్ట్ టైం కెప్టెన్ గా తనను తాను నిరూపించుకున్నాడు కోహ్లీ. దాంతో సెలక్షన్ కమిటీ విరాట్ పైనే భారం వేసింది. ఈ రెండేళ్లలో 18 టెస్ట్ సిరీస్లలో ఓటమి లేకుండా నడిపించాడు కోహ్లీ. దాంతో విరాట్ రేసు గుర్రంలా తయారయ్యాడు. తాను ఆడుతూ టీంను ఆడిస్తూ తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకున్నాడు. దాంతో ధోనిపై ఒత్తిడి పెరిగింది. విరాట్ సత్తా చూసి లిమిటెడ్ ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్ ఇచ్చేయాలని సీనియర్ల నుంచి డిమాండ్లు పెరిగాయి. నిజానికి వచ్చే వరల్డ్ కప్ వరకు 55 వన్డేలు మాత్రమే ఆడుతుంది టీమిండియా. వాటిలో సత్తా చాటితేనే వరల్డ్ కప్లో చోటు దక్కుతుంది. అప్పటికి ధోని వయసు 38 ఏళ్లకు చేరుతుంది. మరో వరల్డ్ కప్లో ఆడాలన్న లక్ష్యంతోనే టెస్టులకు గుడ్ బై చెప్పానని అప్పట్లో చెప్పుకొచ్చాడు ధోని. కానీ ఇప్పటి తరం క్రికెటర్లను ఎదుర్కోవడం ధోని వల్ల అవుతుందా అన్నది డౌట్. అప్పట్లో రిపోర్టర్కి ప్రెస్ మీట్లో ఝలకిచ్చాడు మహి. కానీ కోహ్లీ అనే రన్ మెషిన్ కారణంగా టీంలో ఇప్పుడు ఫిట్నెస్ అన్నింటికన్నా ఇంపార్టెన్స్ అయింది. వచ్చే వరల్డ్ కప్ దాకా ధోని ఫిట్నెస్తో ఉండగలడా అన్నది మరో డౌట్. ఒకప్పుడు ధోని వరల్డ్ బెస్ట్ ఫినిషర్. క్రీజ్లో ధోని ఉంటే ప్రత్యర్థి ఆశలు వదులుకోవాల్సిందేనన్న ఫీలింగ్ ఉండేది. కానీ కొంతకాలంగా ధోనిలోని ఫినిషర్ కూడా కనిపించకుండా పోయాడు. ఇక గత 15 ఏళ్ల కాలంలో కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కమ్ ఫినిషర్గా తిరుగులేని సేవలందించాడు ధోని. నిజానికి మహి ప్లేస్ని రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. కానీ రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, వృద్ధిమాన్ సాహా లాంటి కీపర్ కమ్ బ్యాట్స్మెన్స్ ధోని వికెట్ చేస్తే దూరిపోదామని కాచు కూర్చున్నారు. ఇరవై రెండేళ్ల రిషబ్ పంత్ అండర్-19 వరల్డ్ కప్ నుంచి సత్తా చాటుతున్నాడు. రీసెంట్గా జరిగిన రంజీల్లోనూ విశ్వరూపం చూపించాడు. ధోని వారసుడు రిషభే అన్నంతలా ముద్ర వేశాడు ఉత్తరాఖండ్ యువ కెరటం. అతనితో పాటు జార్ఖండ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ప్రతిభావంతుడే. ధోని స్వయంగా వికెట్ కీపింగ్ టెక్నిక్స్, బ్యాటింగ్ టెక్నిక్స్ నేర్పిస్తున్నాడు. వీళ్లతో పాటు సాహా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సో ధోని రిటైర్ అయినా అతని ప్లేస్ని భర్తీ చేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే బీసీసీఐ కూడా ధోనికి అవే సిగ్నల్స్ ఇచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్తో సుదీర్ఘ చర్చ తర్వాతే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడన్న వాదన వినిపిస్తోంది. కెప్టెన్సీ నుంచి క్విట్ అవ్వాల్సిన టైం వచ్చిందని ఎంఎస్కే క్లియర్ కట్గా చెప్పాకే ధోని తన నిర్ణయాన్ని అనూహ్యంగా ప్రకటించాడన్న వాదన వినిపిస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్తో ధోనికి డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ముందే జాగ్రత్త పడ్డ ధోని బీసీసీఐకి తన రాజీనామాను పంపినట్టు తెలుస్తోంది. రెండు వేల 2014లో టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడానికి కారణం కోహ్లీనే. ఇప్పుడు వన్డేలు, టీ20లకు చెక్ పెట్టింది కోహ్లీనే. ఒకప్పుడు టీంపై తిరుగులేని డామినేషన్ చూపించిన జార్ఖండ్ డైనమైట్ ఇప్పుడు ఢిల్లీ డేర్ డెవిల్ సారథ్యంలో ఆడాల్సి రావటమే విధి విచిత్రం. అయినా ఆటలో ఇవన్నీ కామనే. ఎనీవే 10 ఏళ్ల తర్వాత కొత్త రోల్లోకి మారిపోతున్న ధోనికి ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఇది ఇవాళ V6 స్పాట్లైట్.